హాయ్ బ్యూటిఫుల్ లేడీస్, వెల్కమ్ టు ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ టిప్స్. నేను మీ అంజనీ. ఈరోజు మీతోని ఒక చక్కటి వీడియోని అయితే షేర్ చేయబోతున్నానండి. ఈరోజు వీడియోలో నేనేం షేర్ చేయబోతున్నాను అని అంటే, బయోటిక్ అడ్వాన్స్డ్ ఆర్గానిక్ వల్ల T3 ఆయిల్తో చేయబడిన స్కిన్ క్లియరింగ్ ఫేస్ మాస్క్, క్లే ఫేస్ మాస్క్ గురించి అయితే రివ్యూ ఇవ్వబోతున్నాను. ఇది ఎవరెవరికి యూజ్ అవుతుంది, ఏ విధంగా యూజ్ చేసుకోవాలి, దీని ప్రైస్ ఎంత వగేర డీటెయిల్స్ అన్ని కూడాను వీడియోలోనైతే చెప్పబోతున్నాను. కనుక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన ఒక బెల్ ఐకాన్ కూడా వస్తుంది, అది కూడా హిట్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, బయోటిక్ ప్రొడక్ట్స్లోని చాలా వరకు నేను మన ఛానల్లో చూపించాను. ఇంకా కూడా మంచి మంచి ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయి, వాటి గురించి కూడా రివ్యూ ఇస్తాను. అయితే ఈ T3 ఆయిల్తో చేయబడిన ఈ ఫేస్ మాస్క్ ఎవరెవరికి యూజ్ అవుతుంది అని అంటే, నార్మల్ టు ఆయిలీ స్కిన్, ఎవరికైతే ఆయిలీ స్కిన్ ఉంటుందో అటువంటి వాళ్ళకి T3 ఆయిల్ చాలా బాగా యూజ్ అవుతుందని మనందరికీ తెలిసిందే. ఈ T3 ఆయిల్ యాంటీ ఇన్ఫ్లమేటరీగా, యాంటీ బ్యాక్టీరియల్గా, ఇంకా అలాగే ఫంగల్ ఇన్ఫెక్షన్స్కి, బ్లెమిషెస్కి, వీటన్నిటికీ కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ వల్ల మన స్కిన్ క్లియర్గా, ఇంకా అలాగే ఫేరర్గా అయితే మారుతుందండి. స్కిన్లోని ఎక్కువగా ఆయిల్ రిలీజ్ అవుతుంది, సీబం రిలీజ్ అవ్వడం వల్ల క్లాక్స్, ఇంకా అలాగే ఎక్కువగాను మనకి అందులోనే డర్ట్ ఇంప్యూరిటీస్ ఉన్నప్పుడు ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఎవరెవరు యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు మీకు అర్థమైంది కదండి. ఏ విధంగా యూస్ చేసుకోవాలి, అప్లికేషన్ ఏ విధంగా చేయాలి అనేది తెలుసుకుందాము. ఎవ్రీ వీక్ ట్వైస్ అయితే ఇది ఉపయోగించవలసి ఉంటుంది. ఫస్ట్ అయితే ఫేస్ వాష్ చేసుకొని డ్రై అయితే చేయాలి, ఆ తర్వాతే ఫేస్ మాస్క్ అయితే వేసుకోవాలి. క్లే మాస్క్ కాబట్టి కొంచెం థిక్గానే వేసుకోవాలి, లైట్గా అప్లై చేస్తామంటే కుదరదు. కొంచెం థిక్గానైతే అప్లై చేసుకొని డ్రై అవ్వనివ్వాలి 15 to 20 minutes. ఆ తర్వాత ఫేస్ వాష్ అయితే చేసుకోవాలి, లేదంటే వెట్ క్లాత్తోని, వెట్ టిష్యూతోనైనా ఫేస్ క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగానైతే దీన్ని యూజ్ చేయవలసి ఉంటుంది. కంపల్సరీ వీక్లీ ట్వైస్ యూజ్ చేయడం వల్ల మంచి రిజల్ట్స్ అయితే వస్తాయని దీని మీద అయితే మెన్షన్ చేశారండి. అండ్ ఇందులో ఉన్న T3 ఆయిల్ మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. మీ అందరికీ తెలిసిందే, బ్లమిషెస్ ఉన్న వాళ్ళకి, యాక్నీ ఉన్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. చాలామందికి ఏంటంటే, ఈ ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి ముఖ్యంగాను ఓపెన్ పోర్స్ ఉండడం వల్ల ఆయిల్ అందులో నుంచి రిలీజ్ అవుతుంది, అలాగే డర్ట్ బయటికి వెళ్ళేసరికి వాళ్ళకి అంతా కూడా పట్టేస్తుంది. ఆయిల్ ఓపెన్ పోర్స్ ఏవైతే ఉన్నాయో అవి క్లాక్స్ కింద తయారయ్యి బ్లాక్గా కనిపించడం అనేది జరుగుతుంది. సో ఇలాంటివన్నీ కూడాను పోవడం అనేది జరుగుతుంది ఈ క్లే మాస్క్ యూజ్ చేయడం వల్ల. సో ఫ్రెండ్స్, ఈ క్లే మాస్క్ని అప్లై చేసుకోవడం ఎలాగో అనేది తెలుసుకున్నారు కదా. అండ్ దీని ప్రైస్కి వచ్చేటప్పటికి 250 rupees అండి. ఇందులో అయితే 70 grams అయితే ఉంటుందన్నమాట. అండ్ దీని ప్యాకేజింగ్కి వచ్చేటప్పటికి మనకు ఒక బాక్స్ అయితే వస్తుంది. పైన చూసుకునేటప్పటికి అడ్వాన్స్డ్ 100% బొటానికల్ ఎక్స్ట్రాక్ట్స్, దాంతోపాటుగా ఆర్గానిక్స్ అనేవి ఇందులోనే ఉంటాయి కాబట్టి మనకి ఎటువంటి హామ్ అనేది ఉండదన్నమాట. మనం అప్లై చేసుకునేటప్పుడు కంటి దగ్గర, నోటి దగ్గరికి అయితే వెళ్ళకూడదు. మిగతా ఏరియా అంతా కూడాను అప్లై చేసుకోవాలి, ఇంక్లూడింగ్ నెక్ ఏరియాలో కూడాను. సో ఈ విధంగానైతే అప్లికేషన్ ఉండాలి. దీని బ్యాచ్ నెంబర్ అండ్ దీని ప్రైస్, బ్యాచ్ నెంబరు, ఇందులో ఏంటంటే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, అలాగే ఇది ఎన్ని నెలలు మనకి యూజ్ అవుతుంది అంటే మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ నుంచి అనేది ఇక్కడ అయితే మెన్షన్ చేశారు. మనకి 3 years అయితే యూజ్ అవుతుందండి. దీన్ని బట్టి అర్థమైంది కదండి మనకి ఏ ప్రోడక్ట్ సూట్ అవుతుంది, ఎటువంటి వాళ్ళు, ఎటువంటి స్కిన్ టైప్ వాళ్ళు, ఎటువంటి స్కిన్ ప్రోడక్ట్ని యూజ్ చేయాలి అనేది ముందు తెలుసుకొని అప్పుడు మనం ఆ ప్రోడక్ట్ని అయితే కొనాలండి. నేనైతే చెప్తున్నాను క్లియర్గాని ఇక్కడ. చాలామంది ఏంటంటే డ్రై స్కిన్ వాళ్ళు యూజ్ చేసి ఆ తర్వాత ఇది మాకు పడట్లేదండి అని చెప్తూ ఉంటారు. అలా కాదండి, ఎవరికి పడుతుంది అనేది తెలుసుకొని అప్పుడు మనం ఆ ప్రోడక్ట్ని అయితే కొనాలి. ఇదైతే ఖచ్చితంగా నార్మల్ టు ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ మీకు ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ అవుతాయన్నమాట. ఎక్కువగా సీబం వస్తుంది, ఆయిల్ వస్తుంది అనేటప్పుడు ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుందండి. సో ఫ్రెండ్స్, పూర్తి డీటెయిల్స్ ఇచ్చాననే అనుకుంటున్నాను. అండ్ క్లే మాస్క్ ఎలా ఉంటుందంటే, పైన మనకి ఈ విధంగానూ ప్యాకేజింగ్ ఉంటుంది. ఇది ఓపెన్ చేసినట్లయితే క్లే మాస్క్ ఈ విధంగా ఉంటుందండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. మరిన్ని ఇలాంటి బ్యూటిఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అయిపోండి. రేపటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.